హలో ఎవరీవన్, ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి చిన్న టాపిక్లో నుంచి మనకు లాస్ట్ డిఎస్సిలో రెండు బిట్లు వచ్చింది. మనం కరెక్ట్గా ఐదు పాయింట్లుగానే మనం కానీ నేర్చుకోగలిగితే లాస్ట్ డిఎస్సిలో వచ్చినటువంటి బిట్లను ఒకసారి మనం పరిశీలన చేసిన తర్వాత ఎంత ఈజీగా మనం ఈ టాపిక్లో నుంచి బిట్లు నేర్చుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను. మరి ఈ టాపిక్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఆచార్య రామమూర్తి కమిటీలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది అతను ఇచ్చినటువంటి నివేదిక పేరు. దీనిపైన మన గతంలో బిట్ వచ్చింది, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేటువంటిది ఒక కోడ్తో సహా మీకు నేను ఇప్పుడు నేను వివరిస్తాను. మరి ఆచార్య రామమూర్తి కమిటీ 1990లో దీన్ని నియమించడానికి ప్రధానమైనటువంటి కారణమేమి అని ఒకసారి మనం కానీ ఆలోచన చేస్తే, భారతదేశం మొత్తంలో జాతీయ విద్యా విధానము 1986 అమలవుతూ ఉంది. అయితే జాతిని ఉద్దేశించి రూపొందించబడినటువంటి ఈ జాతీయ విద్యా విధానం నేషనల్ పాలసీ ఆన్ 96 అమలులో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతుంది. అయితే దీనిని అమలు చేయడానికి కావలసినటువంటి సాధక బాధలు ఏమైనా ఉన్నాయా, అమలు చేయడంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయాన్ని సుదీర్ఘంగా పరిశీలన చేసి అందులో ఉండేటటువంటి కార్యాచరణ రూపంలో ఉండేటటువంటి అంశాలను వెలికి తీయమని కేంద్ర ప్రభుత్వము ఈ కమిటీ వేయడం జరిగింది. ఇందులో మనం కానీ చూస్తే బీహార్కు చెందినటువంటి ఒక గాంధీయవాది, ఆయన ఒక మంచి సంఘ సంస్కర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా, ఒక సంఘ సంస్కర్త పద్మశ్రీ అవార్డు గ్రహీత అనేటువంటి ఆచార్య రామమూర్తి అధ్యక్షతన మే 7వ తారీఖున, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుంటే మే 7, 1990 డేటు కూడా మనకు అవైలబిలిటీలో ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. 1990 మే 7వ తేదీన ఆచార్య రామమూర్తి కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. అయితే మనకు తెలుసు దీన్ని ఎందుకు నియమించిందంటే, NEP 86 కార్యాచరణకు నిమిత్తమై దీనిని నియమించడం అనేటువంటిది జరిగింది. మరి ఈ కమిటీ ఏం చేస్తుందంటే, 1990లో దీన్ని నియమించినా కూడా 1991లోనే తన నివేదికను జనవరిలోనే ఇది సమర్పించింది. 1991 జనవరిలోనే అంటే దాదాపుగా అతి తక్కువ కాలంలోనే ఈయన తన పరిధిలో ఉండేటువంటి అంశాలన్నింటినీ చాలా చక్కగా క్రోడీకరించి ఒక అద్భుతమైనటువంటి శీర్షికతో టువోర్డ్స్ ఎన్లైటెడ్ హ్యూమన్ సొసైటీ అనేటటువంటి పేరుతో దీనిని సమర్పించడం జరిగింది. టువోర్డ్స్ ఎన్లైటెడ్ హ్యూమన్ సొసైటీ అనేటటువంటి పేరుతో దీన్ని సమర్థించడం, దీన్ని రూపొందించి ఇవ్వడం జరిగింది. ఇదే గతంలో వచ్చినటువంటి బిట్టు. మరి ఎక్కువ కమిటీలు ఉన్నాయి, ఈ కమిటీలని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈ కమిటీలకు ఇచ్చినటువంటి నివేదికలను ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మిగతా వాటిని వదిలిపెట్టండి. ఇక్కడ ఆచార్య రామమూర్తి కమిటీ ఉంది, రామమూర్తి అంటే రాముడు. ఇక్కడ టువోర్డ్స్ ఎన్లైటెడ్ హ్యూమన్ సొసైటీ, హ్యూమన్ అంటే హనుమాన్, ఇక్కడేమో రాముడు, ఇక్కడేమో హనుమాన్. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా విడదీయడానికి లేదు. రాముడు హనుమాన్ అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి గుర్తుపెట్టుకునేటువంటిది. కాబట్టి రామమూర్తిలో రాముడు, హ్యూమన్లో హనుమాన్ ఉంది. కాబట్టి రామమూర్తి కమిటీ అనగానే హ్యూమన్ సొసైటీ, టువోర్డ్స్ ఎన్లైటెడ్ హ్యూమన్ సొసైటీ అనేటటువంటి ఈ శీర్షిక మనకు వెంటనే గుర్తురావాలి. తెలుగులో నూతన వెలుగులోకి మానవ సమాజం అనేటటువంటి అంశంతో ఇది వెలుగులోకి వచ్చింది. మరి ఈ కమిటీలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంశాలను పరిశీలన చేయడానికి ముందు గతంలో వచ్చినటువంటి ప్రీవియస్ బిట్లను ఒక్కసారి మనం గమనించి ఆ తర్వాత మనం ఇందులోకి వెళ్దాం. ఇందులో మొదటి బిట్టు ఆచార్య రామమూర్తి కమిటీ తన నివేదికకు పెట్టిన పేరు ఏమిటి అని ఏపీ టెట్కమ్ టీఆర్టీ 2019లో అడిగాడు. దీనికి నూతన వెలుగులోకి మానవ సమాజం అనేటటువంటి అంశాన్ని ఇంతకు ముందే మనం నేర్చుకున్నాం. టువర్డ్స్ హ్యూమన్ సొసైటీ అని గుర్తుపెట్టుకుంటే ఎన్లైటెడ్ హ్యూమన్ సొసైటీ, జస్ట్ దీని అట్లా గుర్తుపెట్టుకుంటే హనుమాన్ అని గుర్తుపెట్టుకుంటే రామమూర్తి, రాముడు గుర్తుకొస్తాడు హనుమాన్ కని, మనం దీన్ని ఈజీగా మనం ఫైండ్అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇందులోనే రెండోది చూస్తే, మనిషికి జాతీయ వనరుగా భావించకుండా ఏ వ్యక్తిని కూడా ఒక జాతీయ వనరుగా భావించకుండా అతనిలోని మానవత్వాన్ని వెలికి తీసే విధంగా విద్యా విధానం ఉండాలి అని సూచించిన కమిటీ ఏదని అడిగాడు. మనిషిని ఒక జాతీయ వనరుగా భావించకుండా అతనిలో ఉండేటటువంటి మానవత్వాన్ని వెలుపలకి తీయడానికి ఉపయోగపడేటట్లుగా ఉండాలి విద్య అని చెప్పినటువంటి కమిటీ కూడా రామమూర్తి కమిటీనే. ఈ రెండింటిని మనం ఇప్పుడు మనం ఈ టాపిక్లో కూడా మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. చెప్పాను కదా చాలా సింపుల్ టాపిక్ ఇది, ఐదు పాయింట్లు మనం గుర్తుపెట్టుకుంటే చాలు, గన్ షాట్గా
ఒక బిట్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లోనే మనం కానీ చూస్తే ఏపీ టెట్కమ్ టీఆర్టీ 2019లో రెండు బిట్లు వచ్చినాయంటే దాన్ని అర్థం చేసుకున్నాం మనం. ఎంత ఈజీగా బిట్ వచ్చింది అనేదని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇందులో ఉండేటటువంటి అంశాలను ఆచార్య రామమూర్తి కమిటీలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంశాలను ఒక్కసారి మనం కానీ గమనిస్తే ఇందులో మీకు మనం తెలుసు ఇంతకు ముందు నుంచి మనం వివరించుకునేటటువంటి అంశాలు చాలా తేలిగ్గా ఉన్నాయి. ఒక కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుని మరొక కమిటీ అమలు చేయమని చెబుతా ఉంది, అదొక పద్ధతి. రెండోది ఆ కమిటీ ఇంతకు ముందు ఏ కమిటీ చెప్పకుండా ఉండేటటువంటి అంశాలను కొన్ని చెబుతుంది. ఇది ఇంకా ఇంపార్టెంట్. ఎగ్జామినర్ ఏం చేస్తున్నాడు, బిట్ ఎక్కడిస్తున్నాడు. ఇక్కడ మనం కామన్ స్కూల్ సిస్టమ్ గురించి మాట్లాడదాం అనుకోండి. ఈ కామన్ స్కూల్ సిస్టమ్ గురించి దీన్ని ఏర్పాటు చేయాలనేటువంటిది ఇప్పుడు రామమూర్తి కమిషన్ చెప్పింది. అయితే దీన్ని ఇవ్వడానికి కొంచెం కాంట్రవర్సీ ఉంది. ఎందుకంటే ఈ కామన్ స్కూల్ విధానాన్ని ఏర్పాటు చేయమని చెప్పింది కొఠారి కమిటీ. ఇంతకు ముందే చెప్పింది 1964-66లో కొఠారి కమిటీ చెప్పింది. దానిని రామమూర్తి కమిటీ పునరుద్ఘాటించింది. ఇప్పుడు ఈ బిట్ ఇచ్చినప్పుడు ఎగ్జామినర్ చాలా కొంతవరకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు మొన్ననే టెట్లో 7 ప్రశ్నలు మార్చాడు, ఇప్పుడు మీకు తెలుసు. మరి ఇట్లా దాదాపుగా 1,10,000కి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ వెళ్ళినాయి. వీటన్నిటిని చూడడం చాలా కష్టం. అయినా కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ఇంత కాంట్రవర్సీ బిట్లను ఇవ్వడం లేదు, ప్లెయిన్గా ఉండేటటువంటి బిట్నే ఇస్తాడు. కాబట్టి ఈ కమిటీలో ఇతర కమిటీ చేసినటువంటి సిఫార్సులను మనం ఆలోచన చేయకుండా కేవలము ఈ కమిటీ స్పెసిఫిక్గా ఇచ్చినటువంటి అంశాలను ఒక్కసారి మనం గమనించి ఆ తర్వాత మిగతా విషయాలు మనం చూద్దాం. ఇక్కడ ఇందులో మీరు టక్కున దీన్ని చూడగానే గుర్తుపెట్టుకోవాలి. దీన్ని చూడగానే మనకు గన్ షాట్గా వచ్చేటటువంటి ప్రశ్న ఏదైనా ఉందా అంటే, ఇంతకు ముందు మీకు చెప్పాను ఈ కమిటీ నివేదిక టువర్డ్స్ ఎన్లైటెడ్ హ్యూమన్ సొసైటీ. అది కాకుండా పాఠశాలలు లేని ప్రాంతాలలో శిక్షాకర్మి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, శిక్షాకర్మి, శిక్షాకర్మి ఈ పేరుని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. శిక్షాకర్మి అనే పేరుతో విద్యా సహాయకులను నియమించి వీరి ద్వారా విద్యను అమలు పరచాలి అనేటటువంటి ఒక మాటను చెప్పింది. ఇటువంటి మాటలు మీకు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి మాటలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పాఠశాలలు లేని ప్రాంతాలంటే ఏమి, తక్కువ స్ట్రెంత్ ఉండేటటువంటి ఆవాస ప్రాంతాలు మనం తీసుకుంటే, హ్యాబిటేషన్స్ మనం తీసుకున్నా, అక్కడ పాఠశాల ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో ఉంటే ప్రత్యామ్నాయ పాఠశాలను ఏర్పాటు చేసుకోమని చెప్పి అక్కడ ఎవరు ఉండాలంటే శిక్షాకర్మి అనే పేరుతో ఒక విద్యా సహాయకుడు, ఎవరినన్నా ఒక విద్యా వాలంటీర్ టైప్లో ఎవరినన్నా ఒకరిని నియమించి ఆ పాఠశాలను ఇది నడుపుకోవచ్చు అనేటటువంటి ఒక అద్భుతమైన సూచన ఈ ఆచార్య రామమూర్తి కమిటీ సూచించింది. ఇది గన్ షాట్, దీంట్లో మార్పు అయితే లేదు. అదేవిధంగా మనం కానీ చూస్తే స్త్రీలను కించపరిచేటటువంటి పాఠ్యాంశాలు ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. స్త్రీలను కించపరిచేటటువంటి పాఠ్యాంశాలు ఏది ఉండకూడదు, అది మనకు చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు ఇది కూడా గన్ షాట్, ఇంతకుముందు ఎక్కడా కూడా ఏ కమిటీ కూడా దీని గురించి చెప్పలేదు. రెండోది మహిళా ఉపాధ్యాయులను తగిన సంఖ్యలో నియమించాలి. ఎవరు నియమించాలి, మహిళా ఉపాధ్యాయులను తగిన సంఖ్యలో నియమించాలి. ఇది కూడా మనకి ఇంతకుముందు ఎక్కడ లేదు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే స్త్రీలను కించపరిచేటటువంటి పాఠ్యాంశాలు ఉండరాదు, మహిళా ఉపాధ్యాయులను తగినంతమంది నియమించుకోవాలి, ఒకవేళ పాఠశాలలు లేని ప్రదేశాల్లో శిక్షాకర్మి పేరుతో ఒక విద్యా సహాయకులను నియమించి పాఠశాలలు నడపాలా అని చెప్పింది. ఇవన్నీ మెయిన్ పాయింట్స్ నేను చెప్పేది అని చెప్పింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. వీటితో పాటు మనకు కామన్గా ఉండేటటువంటి మీరు కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి కొన్ని ఏరియాలు చెప్తాను, ఒకసారి గమనించండి. ఇందులో దేశం మొత్తం మీద కామన్ స్కూల్స్ ఉండాలని మనకు కొఠారి కమిషన్ చెప్పింది. ఈ కొఠారి కమిషన్ చెప్పినటువంటి కొన్ని సూచనలను NEP 86 మనం ప్రతిపాదించిన దాన్ని ఇంకా బలంగా చేయాలి అనేటువంటిది ఈ కమిటీ చెప్పింది, రామమూర్తి కమిషన్ చెప్పింది. ఇది ఇటువంటి పాయింట్లకి తేడా గమనించాలి. అది ఏది చెప్పింది, కొఠారి కమిషన్ చెప్పింది, NP 86 అమలు చేసుకోమని చెప్పింది, వీళ్ళు పునరుద్ఘంటించారు. ఇది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇంకొక ఇంపార్టెంటమైన అంశం రాజ్యాంగంలోని ఆర్టికల్ 45 మీకు తెలిసిందే, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను కల్పించాలి. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను కల్పించాలి. మరి దీని ప్రకారం ఉచిత నిర్బంధ విద్యను అందించాలని ఈయన రామమూర్తి కమిటీ చెప్పింది. అయితే మనకు ఆర్టికల్ 45 ప్రకారం అందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను కల్పించి దానికి సంబంధించినటువంటి బాధ్యతను
కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని గోఖలే కమిషన్ ఎప్పుడో మనకు చెప్పింది. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి కాంట్రవర్సీలో ఉండేటటువంటి అంశాలని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడేమో రాజ్యాంగంలో ఉండేటటువంటి 45 ప్రకారం అందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను కల్పించు అని రామమూర్తి కమిటీ చెప్తే బిట్ ఇచ్చే విధానాన్ని అదే 45 ప్రకారం अंदर की उचित निर्बंध विद्य कल खर्चु मोता केन्द्रमें भरी अवर्रा अंत गोखले कमटी इटंती कांट्रवर्सी उड़ेट बिटल मन गमी